ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు మగత్ వివసంపృక్తో మగత్ ప్రతిపత్తయ్యే జగత పితరో వందే పార్వతి పరమేశ్వరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచ పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కుంభరాశి వారికి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని శని వక్రీకరించి ఉండడం కుటుంబ స్థానంలో రాహువు చతుర్ధనంలో కురువు అలాగే పంచమంలో కుజుడు సప్తమంలో బుధుడు అష్టమంలో రవి కేతులు మరియు నవమ స్థానంలో శుక్రుడు ఇరవై ఒకటో తారీఖు తర్వాత కాబట్టి గమనించుకున్నట్లయితే ఏ తవాత ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహ సంచార ప్రభావం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ధనాదాయం అధికంగా ఉండడం ఈ కారణం చేత పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తికి కూడాను ధనంతోనే సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ధనాదాయ మార్గాలు మాత్రం మీకు అధికంగా ఉన్నాయి ఒకే రాష్ట్రాధిపత్యం వచ్చినటువంటి మకర కుంభరాశికి శని రాష్ట్రాధిపతి కానీ మకర రాశి వారికి ఒక విధంగా ఉంటే కుంభరాశి వారికి మరొక విధంగా ఉంటుంది వారికి ఉండే సమస్యలు వీరికి ఉండవు వీరికి ఉండే మంచి వారికి ఉండవు కాబట్టి ఇక్కడ కంప్లీట్ రివర్స్ అనమాట ఒకే గ్రహాధిపత్యం వచ్చినటువంటి రాశి అయినప్పటికీ కుం మకర రాశి వారి కంటే కుంభరాశి వారు చాలా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే హోటల్స్ విద్యాలయాలు అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నూతన ప్రాజెక్టులు అనేటువంటివి వస్తాయి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై తారీఖులో నూతన ప్రాజెక్టులు మీకు బడ్జెట్ కంటే చాలా తక్కువగా రావడం భవిష్యత్తులో అవి మీరు ప్రయోగం చేయడం అనగా అనగా వాటిని విస్తరించడం వల్ల మీకు అధిక లాభాలతో మీరు వ్యా వ్యాపారంలో లాభాల బాటలో ఉంటారని చెప్పొచ్చు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాల్ని చక్కగా లౌక్యంతో విజయవంతంగా వినియోగించుకోండి భవిష్యత్ అంతా ఆనందదాయకంగా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఉంటాయని చెప్పవచ్చు ఇక చిరు వ్యాపారస్తులు రోడ్డు సైడ్న ఉండేటువంటి వ్యాపారస్తులకి అందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు అనేటువంటివి యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి ప్రధానంగా డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే వస్తాయి ధనంతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం అధికంగా ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటే ఉంటాయి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే రాష్ట్రాధిపతి కూడా స్థితి పంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఒక పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక బాధ్యత పూర్తి చేసుకున్నామనేటువంటి ఒక సంతోషము మీలో ఎక్కువగా ఉంటుంది తద్వారా ఆనందదాయకంగా ఉంటుంది బంధువులు మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు అలాగే చక్కగా ఉల్లాసంగా గడిపెట్టిన అవకాశాలు ఈ యొక్క పదహారు పదిహేడు తారీఖుల్లో గోచరం అవుతున్నాయని చెప్పచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము ప్రతి దానికి కూడాను ఎక్కువగా ఆలోచన చేయడము చిన్న విషయాన్ని కూడా సెన్సిటివ్గా గా ఆలోచించడం అనేటువంటిది ఈ పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో మీకు గోచరం అవుతుంది కుటుంబ మధ్య సభ్యుల మధ్య కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా అవుతున్నాయి మొండితనం మూర్ఖత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కుటుంబ ప్రేమని మీరు కోల్పోతారు మిత్రుల యొక్క బంధువుల యొక్క ప్రేమను కూడా మీరు కోల్పోతారని చెప్పొచ్చు కాబట్టి జాగ్రత్తలు పడండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి విధంగా ఆశించిన విధంగా మీకు సహాయం అందడము తద్వారా మీ పనులన్నీ పూర్తి చేసుకోవడము అలాగే రాని బాకీలు కూడా వసూలు అవుతాయి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఉంటాయి దగ్గర ప్రయాణాలు సూచించే అవకాశాలు అవుతున్నాయి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల జగ జాగ్రత్తలు పాటించండి అలాగే గృహోపకరణాల కోసము వాహన మరమ్మతుల కోసము గృహ మరమ్మతుల కోసము ఖర్చులు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సంతోషం పొందలేనటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో గనక చూసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉండదు ఏ పని ఎందుకు కూడాను లగ్నం కాకపోవడము బద్దకం అధిక అధికంగా ఉండడం ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గోచరం అవుతున్నాయి ఇక అన్నిటికంటే ప్రధానంగా మీకు అనారోగ్య సూచనలు చేపట్టే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజులు కూడాను ఆనందదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు ఇరవై ఏడు ఇరవై తారీఖులో ముఖ్యంగా మీరు అధికంగా కష్టపడడం వల్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది అలాగే రాణి బాకీలు వసూలవుతాయి ధనాదాయం చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఏ తర్వాత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు రోజుల్లో అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత కొంత డబ్బులు ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోల్పోతారు ఈ యొక్క నాలుగు రోజులు అని చెప్పొచ్చు ఏ తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి ఈ చెప్పినటువంటి రోజుల కంటే ఎక్కువ రోజులు అధికంగా సంతోషంగా ఉంటారు కాబట్టి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది గ్రహ బలం లేకపోయినా సంచార ప్రభావంలో మీరు అన్ని కూడా సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కుంభరాశి వారికి చంద్రగ్రహణ దోష ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క కుంభమీన మేషమి కర్కాటక కన్యా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష పరిహారార్థమే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున చంద్రగ్రహణ దోష నివారణ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి పద్దెందరక కాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే పితృపక్షాలలో సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉంటాయి ఈ పితృపక్షాల్లో పితృదోష నివారణార్థమ సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఈ యొక్క పితృదోష మనగా వేరు పిండ ప్రధాన మన వేరు తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే ఏ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా ఇవన్నీ కూడా పితృదోష ప్రభావం వల్ల కలుగుతాయి ఈ పితృదోష ప్రభావం వల్ల సంబంధించి దోషాలు ఏంటి ఏ ఏ విధంగా వస్తాయంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడము జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండకపోవడము ఎన్ని పూజలు చేసినా ఫలించకపోవడం అనేది జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఐదు ముప్పై సెప్టెంబర్ తేదీలో జరుగుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు కుంభరాశి వారికి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందో ఒకసారి తెలియజేస్తారా ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు మెరుగైనటువంటి ఫలితాలు సంపాదించుకోవాలి పొందాలి జీవితం ఆనందంగా ఉండాలి అంటే కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటించుకుంటే సరిపోతుంది ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే దత్తస్తవం రోజుకి మూడు సార్లు పారాయణం చేయడం చేసుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇవి మనకు చెప్పినటువంటివి గోచార రీత్యా మీ యొక్క జన్మ రాశిని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు జన్మించిన సమయానికి జన్మకుండలి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కుండలి రీత్యా మనకు జీవితంలో జరిగే మంచి చెడు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు దగ్గరలోని మంచి ఉపాసనా పరలినటువంటి పండితుల్ని సంప్రదించి వాటి యొక్క పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందన్నారో ఏమాత్రం సందేహం లేదు రైట్ గురుగారు చాలా సంతోషం ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పు నమస్తం